హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము రెండు బిఎండబ్ల్యూ బైకులు అయితే తెప్పించుకున్నాము. అందులో నేను, మా చించన్ గాడు, డోరేమేన్ గాడు, వాళ్ళ అక్కయ్య, మేము నలుగురం కలిసి ఒక ప్లేస్ కి క్యాంపింగ్ కి అయితే వెళ్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, మేము సిటీలో నుంచి ఫారెస్ట్ రోడ్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి, రోడ్డు పక్కన ఒక సింహం పిల్ల అయితే తిరుగుతుంది. మేము నలుగురం క్యాంపింగ్ కి ఎక్కడికి వెళ్తున్నామంటే, మా ముందు ఒక పెద్ద కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ పైకి అయితే వెళ్తున్నాము. అక్కడైతే ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ ని చూడడానికి వెళ్తున్నాము క్యాంపింగ్ కి. ఫ్రెండ్స్, మేము ఆ కొండ పక్కన ఉన్న పెద్ద బ్రిడ్జి పైకి అయితే వచ్చేసాము. ఈ బ్రిడ్జి పై నుంచి కొంచెం ముందుకెళ్లి అక్కడ నుండి అయితే ఇంకా కొండ పైకి అయితే వెళ్ళిపోదాము. అరే చించాన్, డోరేమేన్ వాళ్ళు వస్తున్నారేం చూడు. సరేరా చించాన్, నువ్వు బైక్ పైనే ఉండు, అక్కడ ఏదో ఒక బోర్డు ఉంది, వెళ్లి చూసేసి వస్తాను. ఈ బోర్డు పైన ఏదో మ్యాప్ ఉంది, కొండ పైకి వెళ్ళడానికి షార్ట్ కట్ రూట్ ఏమన్నా ఉందేమో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ బోర్డు పైన కొండ పైకి వెళ్ళడానికి 4 రూట్లు అయితే ఉన్నాయి. వాటిలో ఒక రూట్ ఎంచుకొని ఆ రూట్ లోనే వెళ్ళిపోదాం మనము. ఒక రూట్ దొరికిందిరా చించాన్, కాకపోతే రెండు కొండల పైకి ఎక్కి కిందకి దిగాలి, అప్పుడే ఆ పెద్ద కొండ వస్తుంది. సరే ఫ్రాంక్లీ మామా, అలానే వెళ్దాం పదా. మనం వెళ్ళడానికి మంచి రోడ్ ఉంటే చాలు, వెళ్ళిపోదాం. మనం కొండ పైకి వెళ్ళడానికి రోడ్ ఉందిరా చించాన్, కాకపోతే మొత్తం ఘాట్ రోడ్డే ఉంది, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అరే డోరేమేన్, జాగ్రత్తగా రండి. ఇప్పుడు మనం రెండు కొండల మధ్యలో వెళ్తున్నాము, పైనుంచి రాళ్ళు ఏమన్నా జారి పడతాయేమో చూసుకోండి. ఒకసారి రోడ్డు పక్కన చూడు, పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి, కొండపై నుంచి జారి పడిపోయినట్లున్నాయి. నువ్వు కూడా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయి, లేదంటే మన పైన కూడా రాళ్ళు పడిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఆ రెండు కొండల మధ్యలో నుంచి అయితే సేఫ్ గా బయటకు వచ్చేసాము. ఇక్కడైతే మా పక్కనే ఒక చిన్న విలేజ్ కూడా ఉన్నట్లుంది, అక్కడ నుంచి ఒక బ్రిడ్జి పై నుంచి అయితే వెళ్తున్నాము. మేమైతే స్టార్టింగ్ లో కొండపై నుంచి అయితే వచ్చాము, ఇప్పుడైతే ఇంకో కొండపైకి అయితే వెళ్తున్నాము. ఫ్రాంక్లీ మామా, జాగ్రత్త చూసుకో, ముందు చూడు, రెండు చిన్న కుందేలు పిల్లలు వెళ్తున్నాయి. బ్రేక్ కొట్టాలేరా చించాన్, మనం ఫారెస్ట్ లోకి వచ్చేసాం కదా, అందుకే కుందేళ్ళు అవన్నీ తిరుగుతున్నాయి ఇక్కడ. అరే చించాన్, ఇక్కడ చూడు, విండ్ పవర్ ఫ్యాన్ దగ్గర ఒక వాటర్ ట్యాంక్, అరటి చెట్టు అన్ని ఉన్నాయి. ఈ లొకేషన్ బాగుంది కదా, ఈవినింగ్ ఇక్కడే స్టే చేసి మార్నింగ్ లేసి వెళ్దామా. సరే ఫ్రాంక్లీ మామా, ఈ కొండపైన ప్లేస్ బాగుంది, మనకు వాటర్ కూడా దగ్గరలోనే ఉన్నాయి, ఇక్కడే స్టే చేద్దాం. సరేరే చించాన్, మన బైక్లు ఇక్కడ పార్కింగ్ చేస్తున్నాను, కిందకి దిగు, ఒకసారి ఈ ప్లేస్ అంతా వెళ్లి చూసేసి వద్దాం. ఫ్రెండ్స్, మా రెండు బైక్లు అయితే అక్కడ పార్కింగ్ చేసాము. నేను, మా చించాన్ గాడు, డోరేమేన్ గాడు, మేము ముగ్గురం అయితే ఈ చిన్న కొండ పైకి అయితే వెళ్తున్నాము. ఈ రోజు నైట్ కి ఇక్కడే స్టే చేస్తున్నాం కదా, ఈ చిన్న కొండ పైన క్రూర మృగాలు ఏమైనా తిరుగుతున్నాయేమో చూసొద్దామని వెళ్తున్నాము. అరే చించాన్, డోరేమేన్, ఈ కొండ పైన వైల్డ్ అనిమల్స్ ఏం లేవురా చించాన్, ఇక్కడ అన్ని కుందేళ్లు కోళ్లే తిరుగుతున్నాయి, మనం అయితే ఇక్కడ సేఫ్ గానే ఉండొచ్చు. సరే ఫ్రాంక్లీ మామా, అయితే ఇంకా మనం బైక్స్ దగ్గరికి వెళ్దాం పదండి, ఉండడానికి టెంట్ ఏమన్నా వేసుకుందాం. ఫ్రాంక్లీ మామా, ఈ కొండ పైన కోళ్లు తిరుగుతున్నాయని చెప్పావు కదా, ఈ రోజు నైట్ కి ఒక కోడిని పట్టుకొని రా, చికెన్ వండుకొని తినేద్దాం. సరేరా చించాన్, తీసుకొస్తానులే. ఫ్రెండ్స్, మేము ముగ్గురం కొండపైకి వెళ్ళాం కదా, మేము కిందకు వచ్చేలోగా డోరేమైన వాళ్ళ అక్కయ్య అయితే మేము ఉండటానికి ఒక చిన్న షెడ్ లాంటిది అయితే నిర్మించేసింది. ఇక్కడ ఒక క్యాంప్ ఫైర్, 4 కుర్చీలు కూడా వేసి పెట్టుంది మేము వచ్చేలోగా. సరేరా చించాన్, నైట్ డిన్నర్ కి కొండపైకి వెళ్లి మనం తినడానికి ఒక కోడిని పట్టుకొస్తాను, చికెన్ వండుకొని తినేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మా చించాన్ గారి కోసం కొండపైకి వెళ్లి ఒక చిన్న కోడిని అయితే పట్టుకురావడానికి అయితే వెళ్తున్నాను. ఇక్కడైతే కోళ్లు కుందేలు తిరుగుతున్నాయి, ఒక కోడిని చంపేసి తీసుకెళ్లిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే చాలా కోళ్లు తిరుగుతున్నాయి, ఒక కోడిని అయితే షూట్ చేశాను, దాన్ని తీసుకెళ్లి మన చించాన్ గాడికి అయితే ఇచ్చేద్దాం. ఆ కోడిని తీసుకొచ్చి మా చించాన్ గాడికి అయితే ఇచ్చాను, వాడైతే దాన్ని మంటల పైన పెట్టి కాలుస్తున్నాడు. ఈ రోజు దాన్ని చికెన్ చేసుకుని మేము 4 తినేసి ఇక్కడే పడుకొని నిద్రపోయి మార్నింగ్ లేసి అయితే వెళ్తాము. ఈ చిన్న షెడ్ లో చించాన్, డోరేమేన్, వాళ్ళ అక్కయ్య, వీళ్ళు ముగ్గురు పడుకొని అయితే నిద్రపోతున్నారు. వీళ్ళ ముగ్గురికి నేను కాపలాగా ఇక్కడే ఉన్నాను క్యాంప్ ఫైర్ దగ్గర. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఈ క్యాంప్ ఫైర్ దగ్గర కుర్చీలు అయితే కూర్చొని ఉన్నాను. ఈ రోజు మార్నింగ్ దాకా ఇక్కడే కూర్చొని మార్నింగ్ లేసి అయితే వెళ్ళిపోదాం. అరే ఇదేంటి, ఇంత ఫాస్ట్ గా మార్నింగ్ అయిపోయింది, వీళ్ళు ముగ్గురు ఇంకా నిద్రపోతున్నారే, వెళ్ళి లేపుదాం. అరే చించాన్, డోరేమేన్, మార్నింగ్ అయిపోయింది, త్వరగా లేయండి, వెళ్దాం. ఏంటి ఫ్రాంక్లిన్, అప్పుడే మార్నింగ్ అయిపోయిందా? అరే చించాన్, ఇంకా నిద్రపోతున్నావేంటి, మార్నింగ్ అయింది, త్వరగా లేయి, డోరేమేన్ కానుకో లేపు. సరే అక్క.
అరే డోరేమేన్ త్వరగా లేరా, మార్నింగ్ అయిపోయింది. ఫ్రాంక్లీ మామా ఒకసారి ఆ కొండపైన చూడు, నల్లటి మేఘాలు వచ్చేస్తున్నాయి, వర్షం పడేలా ఉన్నట్లుంది. అమ్మో అదేం చించాన్, అలా అన్నావో లేదో అప్పుడే వర్షం పడుతుంది, త్వరగా షెడ్ కిందకి వెళ్దాం పదండి. అరే చించాన్ డోరేమేన్, త్వరగా షెడ్ కిందకి పరిగెత్తండి, వర్షంలో ఉంటే తడిచిపోతారు. ఏంటి ఫ్రాంక్లీ మామా ఇక్కడ ఉన్నట్టుండి ఇంత పెద్ద వర్షం వస్తుంది, మన బైకులు రెండు చూడు వర్షంలో తడిచిపోతున్నాయి. అరే డోరేమేన్ ఇక్కడ చూడు, ఏదో ఒక చిన్న కుందేలు పిల్ల మన దగ్గరికి వస్తుంది. ఈ వర్షానికి ఉరుములు మెరుపులకి బాగా భయపడినట్టున్నారే చించాన్, ఇగో ఇంకా రెండు కుందేలు పిల్లలు కూడా వస్తున్నాయి. ఫ్రెండ్స్ వర్షం అయితే తగ్గిపోయింది, ఈ కుందేళ్ళు అన్నైతే బయటకు వెళ్ళిపోతున్నాయి. అరే చించాన్ డోరేమేన్ ఇంకా బయటకు వచ్చేయండి, వర్షం పూర్తిగా తగ్గిపోయింది. సరే ఫ్రాంక్లీ మామా వస్తున్నాము, ఇంకా బైక్ తీ వెళ్దాం. ఫ్రాంక్లీ మామా ఇంకా మనం ఎంత దూరం వెళ్ళాలి, మనం వెళ్ళాల్సింది ఏ కొండపైకి? అది కూడా చించాన్, మన ముందు ఒక పెద్ద కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండపైకి మనం వెళ్ళాల్సింది. ఈ ఫ్యాన్ వెనక చిన్న కొండ పైన రోడ్డు కనిపిస్తుంది చూడు, ఆ రోడ్డు పై నుంచే మనం కొండపైకి వెళ్ళాలి. సరే ఫ్రాంక్లీ మామా త్వరగా పోనీ వెళ్ళిపోదాం. వామ్మో ఇదేంటి ఇంత డౌన్ కుంది? ఈ కొండపై నుంచి కిందకి దిగి ఇంకో కొండపైకి వెళ్తున్నాం కదరా చించాన్, అందుకే మనం కిందకి దిగే అప్పుడు డౌన్ గానే ఉంటది. ఓకే ఫ్రెండ్స్, మేము క్యాంపింగ్ చేసుకున్న కొండపై నుంచి కిందకి దిగి ఇంకో చిన్న కొండపైకి అయితే వెళ్తున్నాము. ఈ కొండపైకి ఎక్కి కిందకి దిగితే మనం పెద్ద కొండపైకి అయితే ఎక్కాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ కొండపై నుంచి కూడా కిందకి అయితే వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ మన ముందు అయితే పెద్ద కొండ ఉంది, ఆ కొండపైకి వెళ్తే మనం వెళ్లాల్సిన లొకేషన్ కి అయితే వెళ్ళిపోతాము. అవునరా చించాన్, ఇప్పుడు పైకి వెళ్తున్నాం కదా, అదే పెద్ద కొండ. ఇంతకు ముందు అన్ని చిన్న కొండలు, మూడు కొండలు పైకెక్కి కిందకి దిగేసాము, ఇప్పుడు పెద్ద కొండ పైకి వెళ్తున్నాం. అమ్మా ఫ్రాంక్లీ మామా ఒకసారి మన బైక్ ముందు చూడు, చిన్న సింహం పిల్ల వెళ్తుంది. ఏం కాదులేరా చించాన్, అది మన బైక్ సౌండ్ విని భయపడి వెళ్తుంది. ఇదేంటి ఫ్రాంక్లీ మామా మన బైక్ వెనక్కి వచ్చేస్తుంది, కొండపైకి వెళ్లకుండా వెనక్కి తీసుకొస్తున్నావేంటి? ఏమోరా చించాన్ అర్థం కావట్లేదు, బైక్ కొండపైకి వెళ్ళలేకపోతుంది, చిన్నగా కొండపైకి తీసుకెళ్లి బైక్ ఏమైందో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మా బైక్ నైతే చిన్నగా కొండపైకి అయితే తీసుకొచ్చేసాను, ఈ బైక్ అయితే కొండపైకి ఎక్కలేకపోతుంది, ఏమైందో చూద్దాం. అరే చించాన్ ఇంకా కిందకి దిగు, మన బైక్ టైర్ లో గాలి తగ్గినట్లుంది, చూస్తుంటే పంచర్ అయినట్లుంది. ఏంటి ఫ్రాంక్లీ మామా ఏమైంది, బైక్ అక్కడ పార్కింగ్ చేశారు. అరే డోరేమేన్ మా బైక్ టైర్ పంచర్ అయిందిరా, బెన్నీకి కాల్ చేస్తున్నాను. హలో బెన్నీ ఎక్కడ ఉన్నావు, నీకు ఒక లొకేషన్ పెడుతున్నాను, అర్జెంట్ గా ఇక్కడికి వచ్చేసే, మా బైక్ టైర్ పంచర్ అయింది. ఫ్రాంక్లీ మామా అక్కడ ఏదో లొకేషన్ బాగున్నట్లుంది, అక్కడికి వెళ్లి చూద్దాం పదా, బెన్నీ వచ్చేలాగా మనకి కొంచెం టైం పాస్ అవుతుంది. ఇక్కడ ఏం మంచి లొకేషన్ ఉందిరా చించాన్ చూడడానికి? ఒకసారి ముందుకొచ్చి చూడండి ఫ్రాంక్లీ మామా, లొకేషన్ ఎంత బాగుందో. మనం ఆ చిన్న చిన్న కొండలన్నీ ఎక్కువచ్చాం కదా, వాటి పైన రూట్ అన్ని చూడు ఎంత క్లియర్ గా కనిపిస్తున్నాయో. అవునరా చించాన్ సూపర్ ఉంది ఇక్కడ నుంచి చూస్తుంటే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బెన్నీ, మన ఫ్రాంక్లీ వాన్ వెహికల్ కి ఏదో ప్రాబ్లం ఉందని కాల్ చేశారు, వాళ్ళైతే ఒక లొకేషన్ పెట్టారు, అక్కడికైతే వెళ్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, వాళ్ళు పెట్టిన లొకేషన్ కి అయితే వచ్చేసాను, వాళ్ళ వెహికల్స్ అయితే ఇక్కడే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మన చించాన్ అయితే అక్కడికి వచ్చాడు. అరే చించాన్ మీ ఫ్రాంక్లీ మామ ఎక్కడ ఉన్నాడు, వెహికల్ కి ఏమైందంట? హలో బెన్నీ అంకుల్ వచ్చేసారా, మా బైక్ టైర్ పంచర్ అయిందంట, కొంచెం రిపేర్ చేయండి. సరేరా చించాన్ రిపేర్ చేస్తున్నాలే, మీ ఫ్రాంక్లీ మామ కూడా వచ్చేసాడుగా. ఓకే ఫ్రెండ్స్, మన ఫ్రాంక్లీ వాళ్ళ బైక్ అయితే రిపేర్ చేస్తున్నాను, కొంచెం రిపేర్ అయితే కంప్లీట్ అయిపోయింది, మనం అమౌంట్ తీసుకొని అయితే ఇంక వెళ్ళిపోదాం. హలో ఫ్రాంక్లీ, రిపేర్ చేసేసాను, అమౌంట్ ఇవ్వండి. సరే బెన్నీ ఆన్లైన్ లో పంపిస్తున్నాను చూసుకో. ఓకే ఫ్రెండ్స్, నేను వచ్చిన పని అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా మన బగ్గీ తీసుకొని మన షెడ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సరేరే చించాన్, మన బైక్ రెడీ అయిపోయింది, త్వరగా వచ్చి బైక్ ఎక్కువ ఇంకా బయలుదేరి కొండపైకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మేము ఆ చిన్న కొండలన్నీ ఎక్కి కింద దిగి మళ్ళీ పెద్ద కొండపైకి వస్తుంటే మా బైక్ టైర్ అయితే పంచర్ అయింది, బెన్నీకి కాల్ చేసి బైక్ రిపేర్ చేపించుకొని మళ్ళీ కొండపైకి అయితే వెళ్తున్నాము. డోరేమేన్ వాళ్ళు అయితే మమ్మల్ని ఫాలో అవుతూ వెనకనే వస్తున్నారు. ఫ్రాంక్లీ మామా జాగ్రత్తగా వెళ్ళు, ఇక్కడ చూడు మనం కొండ అంచునే వెళ్తున్నాం, కొంచెం స్లిప్ అయినా కానీ జారి లోయలో పడిపోతాం. సరేరా చించాన్, జాగ్రత్తగానే డ్రైవింగ్ చేస్తున్నానులే, నువ్వేం భయపడుకో, నేను సేఫ్ గానే కొండపైకి తీసుకెళ్తాను. అరే చించాన్ వెనక డోరేమేన్ వాళ్ళు వస్తున్నారేం చూడు. వస్తున్నారు ఫ్రాంక్లీ మామా. అమ్మో ఇదేంటి ఫ్రాంక్లీ మామా, ఇక్కడ ఇంకా డేంజర్ గా ఉంది, రెండు పక్కల పెద్ద లోయ ఉందిగా, ఇక్కడ ఇంకా జాగ్రత్తగా వెళ్ళాలి. అరే వీళ్ళెవరు రోడ్డుకి అడ్డంగా వెళ్తున్నారు, హార్న్ కొట్టినా గానీ పక్క జరగట్లేదేంటి? ఓకే ఫ్రెండ్స్, మేము ఈ పెద్ద కొండపైకి అయితే వెళ్తున్నాము, ఇక్కడ రోడ్ అయితే స్ట్రైట్ గా పైకి అయితే ఉంది, దీని పైకి వెళ్తుంటే మేము ఏదో భూమి పై నుంచి ఆకాశంలోకి వెళ్తున్నట్లు ఉంది. అరే చించాన్ నీకు ఒక గుడ్ న్యూస్. ఏంటి ఫ్రాంక్లీ మామా అది? మనం కొండపైకి వచ్చేసాం రా, లొకేషన్ కి రీచ్ అయిపోయాం, ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ బైకులు పార్కింగ్ చేసుకుని మనం వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోదాం.
వెళ్దాం. సరేరా చించాన్, ఇంకందరు కిందకి దిగండి, ఇక్కడి నుంచి నడుచుకుంటూ పైకి వెళ్దాం.